Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇకనైనా వైఎస్ఆర్ దారిలోకి రావాల్సిందే. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చారంటారు. ఆయన ఆస్తిపాస్తులను అందిపుచ్చుకున్నారేమో, కానీ రాజకీయాలలో ఆవగింజంతైనా జగన్కు అబ్బలేదన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు, కానీ ఆయన ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు సైతం వైఎస్ఆర్ నాయకత్వ పటిమను మెచ్చుకునేవారు. ఆయన తనపై అనుకోకుండానో వారసత్వంగా పడిన ఫ్యాక్షన్ ముద్రను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన తొలగించుకోగలిగారు. ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా డాక్టర్, ప్రజల నాడి ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలియదు. ప్రజలతో మమేకమయ్యే తీరు కూడా ఆయనను చూసి నేర్చుకునేవారు. నేటి తరం రాజకీయ నేతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఒక్కసారి వైఎస్ఆర్ను ఏ పని మీదనో కలిసిన వ్యక్తి ఇక జీవితంలో ఆయన వెంట నడవడమే తప్ప పక్కచూపులు చూడడం అనేదే జరగని పని. తన దగ్గరకు సన్నిహితులను మాత్రమే కాదు, ఎంత స్థాయిలో ఉన్నవారినైనా ఆయన ఆదరించే తీరును ఎప్పటికీ మరవరు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత ఇక వేరే చెప్పాల్సిన పని లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు మొత్తుకుంటున్నా ఆయన జనంలోకి వెళ్ళి చలించిపోయి స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. అందుకే నాటి ఆర్థిక మంత్రి దివంగత కొణిజేటి రోశయ్య చమత్కారంగా వైఎస్ గురించి ఒక మాట అనేవారు. వైఎస్ జనంలోకి వెళుతున్నారంటే నాకు గుండెదడ ఆగదని, బీపీ పెరిగిపోతుందని. ఎందుకంటే ఏం వరాలిస్తారో, ఎన్ని నిధులకు టెండర్ పెడతారోనన్న భయంతో రోశయ్య అన్న మాటలు ఇవి. ఇక ప్రతిరోజు ప్రజాదర్బార్ పేరిట వైఎస్ను సామాన్యులు కలుస్తూ స్వయంగా ఆయన వినతులు స్వీకరించేవారు. కార్యకర్త ఆపదలో ఉన్నారంటే చాలు, ఆయన రెస్పాండ్ అయ్యే తీరుపై అనేక కథనాలు సీనియర్ పాత్రికేయులకు తెలియంది కాదు. కానీ జగన్ అలా కాదు. 2014లో ఓడిపోయిన తరువాత జనంలోకి వెళ్లారు, పాదయాత్ర చేశారు, అంతవరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారు? జనానికి దూరమయ్యారు, కేడర్ కోపానికి కారణమయ్యారు. నేతలు బయటపడకుండా అసహనంతో ఉన్నా దానిని గమనించలేని స్థితిలోనే ఉన్నారు. తాను బటన్ నొక్కుతున్నానుగా, ఇక తనకు తిరుగులేదు. తన బొమ్మ పార్టీని గెలిపిస్తుందన్న ధీమా ప్రతి అడుగులో కనిపించేది. అంతేకాదు, విపక్షాల నోళ్లు నొక్కేయడం ఒక తప్పిదమైతే వారిపై కేసులు పెట్టి సానుభూతి తనంతట తానే అవతల వారికి గంపగుత్తుగా అందించారు. 5 ఏళ్లు మీడియా ముందుకు రాకుండా మూతి ముడుచుకుని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన జగన్ ఇప్పుడు మీడియా సమావేశాలు పెట్టి అన్యాయం జరుగుతుందంటూ ఆక్రోశమో ఆవేదనో వెళ్ళగక్కుతున్నా దానిని పెద్దగా పట్టించుకునేవారు ఎవరుంటారు? జనంలోకి వెళ్ళి జననేతగా మారాల్సిన వయసులో కేవలం కార్యాలయంలో కుర్చీకే పరిమితమై కోటరి మధ్య బందీ అయి తనను తాను ఓటమిని కొని తెచ్చుకున్నారు. అవును, మొన్నటి ఎన్నికలలో ఓటమి ఎమ్మెల్యేలదే కానే కాదు, మొత్తం జగన్దే. ఎందుకంటే కొద్దో గొప్ప ప్రజల కోసం శ్రమించిన ఎమ్మెల్యేలు సైతం జగన్పై ఉన్న నెగటివ్ వేవ్లో వాళ్ళంతా కొట్టుకుపోయారంటే ఆ పాపం జగన్కే అంటగట్టాల్సి వస్తుంది. కొన్ని కులాలను తాను దూరం చేసుకోవడం కూడా ఒక కారణం. 2009లో తేడా కొడుతుందని తెలిసి నీ తండ్రి వైఎస్ ఏం చేశారు? ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసేలా రాజకీయ వ్యూహం రచించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16.32% ఓట్లు ఆ పార్టీ సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగలిగారు. కానీ జగన్, నువ్వు చేసిందేంటి? పవన్ కళ్యాణ్ను పదే పదే రెచ్చగొట్టి కూటమికి బేజం పోశావు. ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. 5 ఏళ్ళు జగన్కు కష్టకాలమే. ఇప్పటికైనా తన తండ్రి వైఎస్ చేసిన రాజకీయంలో కొంత అయినా అలవర్చుకోగలిగితే 2029 ఎన్నికల్లోనైనా విజయం సాధ్యం. అలా కాకుండా నేను ఇంతే అన్నట్లు వ్యవహరిస్తే ఒక్క ఛాన్స్తో రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.